संघ संस्कर्त नवयुग वैतालिकुडु कंदुकूरी वीरेशलिंगम पंतुलु स्थापिंचिन हितकारीणी समाज ट्रस्ट कमिटी नूतन कार्यवर्ग प्रमाण स्वीकारोत्सवं तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरम स्थानिक टीटीडी रोड्डुलोनि कंदकूरी राज लक्ष्मी महिला कलाशाल प्रांगणंलो घनंगा जरिगिंदी। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, అమలాపురం ఎంపీ చింత అనురాధ, జిల్లా పరిషత్ చైర్మన్ విपर्ति వేణుగోపాల్, ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొండేటి చిట్టుబాబు, రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ నంకినా బావానీప్రియ తదితరులు హాజరయ్యారు। ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులు ట్రస్ట్ కమిటీ చైర్మన్ బాలముని కుమారి, డైరెక్టర్లు గుడాల ఆదిలక్ష్మి, డి సరితారాణి, డి అరుణకుమారి, మద్దు సతీష్, యు రాజు, డి సత్యనారాయణ, యు సత్యనారాయణలకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు। ఎంపీ భరత్ మాట్లాడుతూ అభ్యుదయ సమాజం కోసం కందుకూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు। మరింత వన్నె తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పని చేస్తూ ఈ సంస్థ యొక్క ఆస్తుల్ని కాపాడుతూ ఈ సంస్థల యొక్క ఆస్తుల్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని మీరందరికీ కూడా సూచన చేయడం జరిగింది। అదే విధంగా ముఖ్యమంత్రి గారు మీ పైన ఉంచిన బాధ్యతని మీరు ఆ బాధ్యతను మరింత వన్నె తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ మరి హితకారిణి సమాజం అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క సమాజంలో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని కూడా హెరిటేజ్ సిటీ కిందన తీర్చిదిద్దాలని ఆలోచనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది। ఈ యొక్క హితకారిణి సమాజం కూడా ఖచ్చితంగా ఎంతో దోహదపడుతుంది। ఇక్కడ ఉన్న హెరిటేజ్ మాన్యుమెంట్స్ కానీ వారు ఆ రోజుల్లో స్థాపించిన టౌన్ హాల్ కానీ అదేవిధంగా వారు నివసించిన గృహం కానీ ఈ యొక్క ఇదే ప్రాంగణంలో వారి సమాధులు కూడా ఉన్నాయి। ఇవన్నీ కూడా హెరిటేజ్ ప్రాపర్టీస్ కిందన మరి ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది। భవిష్యత్తులో ఖచ్చితంగా రాజమహేంద్రవరానికి ఒక మంచి ఆర్కియాలజీ మ్యూజియం రాబోతుంది। అదేవిధంగా ఈ గౌతమి గ్రంథాలయానికి కూడా ఒక 5 crores అడిషనల్ గ్రాంట్ కిందన రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ లైబ్రరీస్ కిందన ఆ ప్రపోజల్లో ఒక 5 crores కూడా పంపించడం జరిగింది। ఇవన్నీ కూడా మరి ముందుకు తీసుకొచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది। ఈ హితకారిణి సమాజానికి సంబంధించిన ఈ యొక్క స్కూల్స్ని కాలేజెస్ని కూడా మరి భవిష్యత్తులో ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకు వెళ్ళబోతామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తుంది। Communicate or reveal to any person. That okay, sorry. This is announcement. ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మంలో పుట్టితే యోగ్యంగాను గ్రహించి వారికి